నమస్కారం, సత్యాన్యూస్కు స్వాగతం. నేటి ముఖ్య అంశాలు. జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, అసంఘటిత కార్మికులందరూ కేంద్ర ప్రభుత్వ పెన్షన్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని వెళ్ళారు. ఆర్మూర్ ఆర్టీసీ బస్ డిపో మేనేజర్ మూర్తి, ఆర్టీఓ జయప్రకాష్ రెడ్డిని, ఎస్ఐ యాదగిరి గౌడ్లను సన్మానించిన తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుతూ టీజీవీపీ ఆధ్వర్యంలో ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా. తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్లతో సమావేశాన్ని నిర్వహించిన జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు, సంతకాలైన పాస్ పుస్తకాలను సిబ్బంది వద్ద ఉంచుకోకూడదని అధికారులకు సూచించిన కలెక్టర్. బాలుర పాఠశాలల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికల నిర్వహణ, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన ప్రధానోపాధ్యాయురాలు కవిత. జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ మరియు జాతీయ పెన్షన్ పథకం యొక్క అవగాహన గురించి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. అసంఘటిత కార్మికులు కేంద్ర ప్రభుత్వ పెన్షన్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు దాటి 40 ఏళ్లలోపు వయసు గల వారు, నెలసరి ఆదాయం 15,000 రూపాయలు మించని వారు, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించని వారు, ఈవీఎఫ్ ఈసీఐలలో సభ్యులు కాని వారు అర్హులని తెలిపారు. ఇళ్లలో పనిచేసేవారు, వీధి వ్యాపారులు, మధ్యాహ్న భోజన కార్మికులు, హమాలీలు, రిక్షా కార్మికులు తదితర కార్మికులు, భూమి లేని వ్యవసాయ కార్మికులకు నిబంధనలకు అనుగుణంగా ఆదాయం మించని వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. సంవత్సరానికి 1.5 కోట్ల టర్నోవర్ మించని చిరు వ్యాపారులు కూడా ఈ పెన్షన్ కు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ పెన్షన్ పథకానికి వయసును బట్టి కొంత మొత్తాన్ని కార్మికులు చెల్లించవలసి ఉంటుందని, 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కార్మికులకు ప్రతి నెల 3,000 రూపాయల పెన్షన్ అందించడం జరుగుతుందని తెలిపారు. దురదృష్టవశాత్తు కార్మికులు చనిపోతే అతని భార్యకు లేదా కుటుంబానికి పెన్షన్ కింద సగం పెన్షన్ డబ్బులను చెల్లిస్తామని వివరించారు. రిజిస్ట్రేషన్ కొరకు ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా నెంబర్ను మీ సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో కార్మిక శాఖ ఉప కమిషనర్ చతుర్వేది, జిల్లా వ్యవసాయాధికారి గోవింద్, స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ శ్రీనివాస్ రెడ్డి, ఎల్ఐసి చీఫ్ మేనేజర్ సోమరాజు, ఎంపీడీఓ సంజీవ్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఎంట్రీ చేసి ప్రింట్ తీసుకోవడం జరిగింది. అంటే కార్డు మీకు ఉపయోగపడుతుంది, ఇటువంటి కార్డు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో దీంట్లో వస్తుంది. ఇంట్లో పేరు, ఇతరత్ర వివరాలు, నెలకు మొదలు కొన్ని ఎంత జమ చేయాలని కొన్ని ఇంకా వివరాలు కూడా ఉన్నాయి. అది ఇప్పుడు సంధ్యారాణి గారు ఇచ్చారు, వారికి వచ్చింది ఇప్పుడిప్పుడే మిత్తంగా చేశారు కదా. నేషనల్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో చిరు వ్యాపారులకు లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే వారికి వారే ఉపాధి కల్పించుకున్న వారు, దీంట్లో 1.5 కోట్ల టర్నోవర్, ఇది ఆదాయం కాదండి టర్నోవర్, అంతకంటే మించకూడదు వారు అర్హులవుతారు. దాంట్లో సొంతగా దుకాణాలు పెట్టుకునే వాళ్ళు, రిటైల్ షాప్స్, ఆయిల్ మిల్ ఓనర్స్ కానీ, రైస్ మిల్ ఓనర్స్ కానీ, వర్క్షాప్ ఓనర్స్ కానీ, కమిషన్ ఏజెంట్స్ కానీ, బ్రోకర్స్ కానీ, చిన్న చిన్న హోటల్స్ నడిపే వాళ్ళు కానీ, ఇతరత్ర చిరు వ్యాపారులు అందరూ అంటే 1.5 కోట్ల టర్నోవర్ మించని వాళ్ళు, దీంట్లో కూడా కండిషన్స్ ఇంతకుముందు ఏ విధంగా మనం చెప్పుకున్నామో, ఆదాయము తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ పే అటువంటి కండిషన్స్ ఉన్నాయి. దాంట్లో కాస్త తక్కువగా ఉంది రిజిస్ట్రేషన్, ఇప్పటివరకు 2 అయినాయని చెప్తున్నారు, 2 రిజిస్ట్రేషన్స్. ఈ రిజిస్ట్రేషన్స్ ఎందుకు చేస్తున్నారంటే మీకు తెలిసిన వాళ్ళు మీతో పాటుగా ఎవరైతే ఉన్నారో ఈ పింఛన్ సౌకర్యం పొందడానికి అర్హులైన అందరూ కూడా ప్రతి ఒక్కరు తప్పకుండా దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని క్రమం తప్పకుండా ప్రతి నెల మీరు డిపాజిట్ చేస్తే 60 సంవత్సరాల తర్వాత పింఛన్ అనేది మీకు అందుంది. కాబట్టి మీరు మాత్రమే ఇక్కడ అర్హులైన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఇప్పుడు చేసుకోకుండా. ఎవరైనా అర్హులైన వాళ్ళు ఉండి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వారందరితో పాటు కూడా తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయించి ఈ కార్యక్రమం ఏదైతే మొదలు పెట్టామో సదుద్దేశంతో అది సక్సెస్ఫుల్గా అయ్యేటట్టుగా చూడండి. ఎందుకంటే
అసంఘటిత సంఘం ఏదైతే ఉందో ఇదంటే ఈ వ్యవస్థలో వారు కొంత ఒక్కొక్కసారి ఏంటంటే అసంఘటితంగా ఉండడం వలన మాకు ఈ లాభాలు పొందలేకపోతున్నాం అనేది ప్రతిసారి చూడడం జరుగుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో. అలా కాకుండా వారికి కూడా ఈ సౌకర్యం కలగాలి, వారు కూడా తప్పకుండా చేయాలి. తర్వాత ఏదైనా ప్రాంతం కానివ్వండి, జిల్లా కానివ్వండి, రాష్ట్రం కానివ్వండి, దేశం కానివ్వండి, అక్కడ రిలేషన్స్ అంటే యాజమాన్యానికి తర్వాత కార్మికులకు, అదేవిధంగా యాజమాన్యానికి ప్రభుత్వానికి, యాజమాన్యానికి తర్వాత సంఘానికి, కార్మికులకు సంఘానికి ఎప్పుడైతే సుహృద్భ వాతావరణంలో ఉంటాయో, ఎప్పుడైతే శాంతి భద్రతలు అక్కడ ఉంటాయో, అక్కడ ప్రొడక్టివిటీ అన్నది మన ఉత్పాదకత అనేది ఎక్కువగా పెరుగుతుంది. దానివలన రాష్ట్రం లేదా దేశం లేదా జిల్లాని మనకు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఆదాయం పెరుగుతుంది. ఆ జిల్లాకు మీకు పెరుగుతుంది, అదేవిధంగా జిల్లాకు కూడా పెరుగుతుంది. సహాయ సహకారాలు కూడా అందించిన వాళ్ళైతే ఇన్కమ్ మీకు కూడా పెంచడమే కాకుండా మీ కుటుంబానికే పెరగడమే కాకుండా రాష్ట్రానికి, జిల్లాకు కూడా పెరుగుతుంది. కాబట్టి మనకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ మిగతా రాష్ట్రాల కంటే చాలా ముందుంది కదా. కొన్ని సంవత్సరాలుగా కంటిన్యూస్గా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం ముందంజలో ఉంటున్నాము. అది దీనివల్ల ఏంటంటే మనకు శాంతి భద్రతల వలన, తర్వాత మంచి రిలేషన్స్ వలనే సాధ్యమైంది. దానికి మీ అందరి తోడ్పాటు తప్పకుండా ఉంది. ఇక్కడ ఉన్న యూనియన్స్ కానీ, వారి ప్రతినిధులు కానీ, కార్మికులు కానీ, వీరి అందరి తోడ్పాటు వలనే సాధ్యపడుతుంది. దాన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళాలి, ముందుకు తప్పకుండా తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ స్కీమ్ ఏదైతే ఉందో దీంట్లో ఇక్కడ అర్హున్న వాళ్ళు చెప్పాను, నేను చాలా లిస్ట్ చదివాను. తర్వాత ఉప లేబర్ కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. తర్వాత బయట కూడా అక్కడ ఎవరైతే ఫెసిలిటేటర్స్ ఉన్నారో వాళ్ళు చెప్తారు. తప్పకుండా జాయిన్ కాండి అందరు కూడా. ప్రైవేట్ పాఠశాలల్లాగా ప్రభుత్వ పాఠశాలల్లో మేనేజ్మెంట్ కమిటీలను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎంసీ ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని బాలుర హైస్కూల్లో ఎస్ఎంసీ ఎన్నికలను నిర్వహించారు. ఈ సందర్భంగా బాలుర పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు కవిత మాట్లాడుతూ పాఠశాల మేనేజ్మెంట్ అభివృద్ధి కమిటీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 6వ తరగతి నుండి 8వ తరగతిలోపు విద్యార్థులకు ఎస్సీ బీసీ ఓసీ విద్యార్థులు తరగతి నుండి 3 చొప్పున ఎన్నుకోవడం జరుగుతుందని, 1 చైర్మన్ను అలాగే వైస్ చైర్మన్ను ఎన్నుకోవడం జరుగుతుందని అన్నారు. ఎన్నికల్లో పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆర్మూర్ పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో 6th నుంచి 8th క్లాస్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మా పాఠశాలలో 3 మీడియంస్ ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ. ఈ పాఠశాల తరగతులకు సంబంధించిన పేరెంట్స్లలో 1 తరగతి నుంచి 3 విద్యార్థుల తల్లిదండ్రులను తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ఎస్సీ ఎస్టీ నుంచి ఒకరు, బీసీ నుంచి ఒకరు, తర్వాత ఓసీ నుంచి లేదా జనరల్లో ఎవరైనా ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఒకరిని తీసుకోవడం జరుగుతుంది. పూర్తి సభ్యులు 9. ఇందులో ఎస్ఎంసీ చైర్మన్గా ఒకరు, వైస్ చైర్మన్గా ఒకరు నియమించబడతారు. ఇందులో కూడా ఎస్సీ ఎస్టీ లేదా బీసీకి సంబంధించిన ఒక తల్లి లేదా తండ్రి కమిటీలో చైర్మన్ లేదా వైస్ చైర్మన్ ఉండాలి. అందులో మళ్ళీ ఒక మహిళ కంపల్సరీగా ఉండాలి. 6th నుంచి 8th వరకు బాయ్స్ ఆర్మూర్ పాఠశాలలో 270 మంది విద్యార్థులు ఎన్నికలు కొనసాగుతున్నాయి. చైర్మన్ వస్తున్నారనే ఉత్కంఠగానే ఉంది అనే చెప్పుకోవచ్చు. వెల్పూర్ మండలం పడగల్ గ్రామంలో ఆదిమల్లన్న జాతర ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నట్లు గ్రామ కమిటీ సభ్యులు తెలిపారు. శుక్రవారం ప్రారంభమైన ఈ ఉత్సవాల సందర్భంగా రానున్న మంగళవారం జరిగే జాతర కోసం 4 రోజుల ముందు నుంచే ఉత్సవాలు ప్రారంభిస్తామని వారు వెల్లడించారు. ప్రధాన వీధుల గుండా ఆదిమల్లన్న శోభయాత్ర నిర్వహిస్తామని వారు తెలిపారు.
నుంచి దేవుళ్ళని మంచిగా నిమగ్నం చేసి పల్లకిలు మళ్ళీ పుదిచ్చి మళ్ళీ అది కొత్త బట్ట తీసుకొచ్చి అంతా కప్పడం జరిగింది. ఇవాళ ఇప్పుడు నైట్లో మొత్తం సగం మూడంతా తిరిగింది షావ. ఇవాళ శుక్రవారం రోజున ఫస్ట్, రేపు మళ్ళీ శనివారం, మళ్ళీ రేపు సగం మూడు తిరుగుతుంది. రేపు మళ్ళీ ఆరు గంటల ఆరున్నర నుండి తొమ్మిదిన్నర వరకు మళ్ళీ రేపు తిరుగుతుంది. రేపు తిరిగిన తర్వాత మళ్ళీ ఆదివారం నాడు గంగస్థానం వెళ్తాం. తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ల బదిలీలు జరిగిన నేపథ్యంలో నేడు సాయంత్రం జిల్లా రెవెన్యూ అధికారులతో మూడు గంటల పాటు పలు విషయాలపై జిల్లా కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఫిర్యాదులకు తావు లేకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా రెవెన్యూ అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఈ సమావేశంలో సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సంతకాలు అయిన పాస్ పుస్తకాలను రైతులకు ఇవ్వకుండా తమ వద్ద ఉంచుకున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని కలెక్టర్ అన్నారు. ఈ విషయంపై కలెక్టర్ ఆగ్రహిస్తూ జారీ అయిన పాస్ పుస్తకాలను రైతులకు అందజేయాలని ఆదేశించారు. ఎవరి వద్దనైనా జారీ అయిన పాస్ పుస్తకాలు ఉంటే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూ ప్రక్షాళన సమస్యలు పరిష్కరించాలని, కేవలం అనర్హత కోర్టు విషయాలు మినహాయించి మిగతా పెండింగ్ కేసులన్నింటినీ పరిష్కరించాలని రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. ఎల్ఆర్యూపీ సమస్యలన్నీ మిషన్ మోడ్ లో పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో పరిష్కారం అయ్యే సమస్యలున్న సమస్యలను ఆ స్థాయిలోనే అధికారులు పరిష్కరించాలని సూచించారు. ధాన్యం కొనుగోలును అధికారులు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ అవసరాలకు, వ్యక్తిగత నిర్మాణాలకు ఇసుక సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులు పెండింగ్ లో లేకుండా చూడాలన్నారు. అధికారులు ఎట్టి పరిస్థితులలో అవినీతికి పాల్పడవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, గోపి, శ్రీనివాసులు, తహసీల్దారులు, డిప్యూటీ తహసీల్దారులు తదితరులు పాల్గొన్నారు. హోటల్ ఖాతాస్ గురించి క్లారిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1000 ఖాతాలు ఒక విలేజ్, రెవెన్యూ విలేజ్, ఆ 1000 ఖాతాల గురించి వీ హ్యావ్ టు హ్యావ్ క్లారిటీ. దాన్ని దాంట్లో డిస్పోజాలి అని అంటే 950 ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే, ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఎగ్జాంపుల్స్ నెంబర్స్, అవి అబ్సల్యూట్ నెంబర్స్, ఏ విలేజ్ సంబంధించినవి కాదు. 950 ఆల్రెడీ ఇచ్చేశారు, అంటే 95% ఇచ్చేశారు. ఇంకో 50 మాత్రమే మిగిలిన, ఆ 50లో చేయగలిగిన కొన్ని కొన్ని కోర్టు కేసుల వలన ఏ వలన ప్రస్తుతానికి చేయలేని కొన్ని ఇనేలిజిబుల్ అనుకోండి, ఆ 50లో 35 చేయగలుగుతుంది. ఇవన్న ది ప్రజెంట్ రూల్స్, జీఓస్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఆ 35 చేసేయాలి. ఇంకా 15 మిగిలి ఉన్నాయి. 15లో 8 కేసెస్ లెట్స్ ఏ కోర్టు కేసు స్టే ఇచ్చింది ఈరోజు, యాజ్ ఆఫ్ టుడే కోర్టు కేసు స్టే ఉంది కాబట్టి ఇది చేయలేదు అన్లెస్ కోర్ట్ కేసు డిసైడెడ్, సబ్జెక్ట్ టు అవుట్కమ్ ద కోర్ట్ కేసు ఫైండ్ అస్. 7 ఇనెలిజిబుల్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ 7 ఇనెలిజిబుల్ కూడా మీకు తెలిసి ఉండాలి ఈ కారణంగా ఇనెలిజిబుల్ అని మీకు క్లియర్ ఉండాల్సి ఉంది. అంటే ఆ విలేజ్ సంబంధించి, రెవెన్యూ విలేజ్ సంబంధించి 100% ఆఫ్ టోటల్ ఖాతాస్ గురించి క్లారిటీ ఉంది. సఫిషియంట్లీ సీనియర్ లెవెల్ అంటే తహసీల్దార్ కాబట్టి ఇట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కటింగ్ ఎడ్జ్ ఆఫీసర్ ప్రభుత్వానికి, తర్వాత ప్రజలకు మధ్య ఏదైనా ఇష్యూ వచ్చినా, నాట్ జస్ట్ రెవెన్యూ ఇష్యూస్, ల్యాండ్ రెవెన్యూ ఇష్యూస్ కాకుండా ఇక్కడ ఏ ఇష్యూ అయినా కానీ మిమ్మల్ని అప్రోచ్ చేస్తారు. మీ జ్యూరిస్డిక్షన్ ఒకసారి లేకున్నా కానీ మీ దగ్గరకు వచ్చి అడగడం జరుగుతుంటుంది గ్రీవెన్సెస్ గురించి. అదే కాకుండా మనకు మండే రోజు పబ్లిక్ గ్రీవెన్సెస్ కూడా మీ దగ్గరకు వస్తారు కాబట్టి మిగతా ఇష్యూస్ గురించి కూడా మీకు అవగాహన ఉంటుంది. కాబట్టి యాజ్ ఎ టీమ్ ఏదైతే ఇప్పుడు వర్క్ ఇంకా మిగిలి ఉందో దాన్ని ఇన్ ఎ టైం బౌండ్ మేనర్, ఒక మిషన్ మోడ్లో మనం అందరం కలిసి కంప్లీట్ చేయాలి. పని జరగలేదని, లేదా పట్టాదా పాస్బుక్ ఇవ్వలేదని, లేదా కనెక్షన్స్ ఉన్నాయి క్యారీ అవర్ కాలేదని, లేదా డివిజన్ ఈక్వల్గా చేయలేదని, దానికి సంబంధించిన రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇలా సంబంధించిన వాటిని కనుక మనం రీడ్రెస్ చేయగలిగితే, గ్రీవెన్సెస్ కొట్టగలిగితే, ఫార్మర్స్లో ఉన్న కొంత ఏంటంటే పని జరగట్లేదు డిపార్ట్మెంట్ తరఫున అనేది ఒక కొంతవరకు నిజం, కొంతవరకు అపోహ, రెండు నిజం. మొత్తానికి అపోహ అని చెప్పడానికి లేదు, మొత్తానికి నిజం అని చెప్పడానికి కూడా లేదు. కాబట్టి ఆ ఉన్నది కాస్త కూడా అపోహ ఏదైతే అది కూడా తొలగి. అక్టోబర్ 5 నుండి నవంబర్ 28 వరకు ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్లుగా, కండక్టర్లుగా పనిచేసిన వారు ఆర్మూర్ పట్టణంలో బస్ డిపో మేనేజర్ మూర్తి, ఆర్టీఓ జయప్రకాష్ లను
పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు 5 నుండి 28 వరకు సమ్మెలో ఉన్న సమయంలో ఆర్మూర్ బస్ డిపోలో తాత్కాలికంగా పనిచేసిన డ్రైవర్ కండక్టర్లు 54 రోజులకు ఉపాధి కల్పించినందుకు రక్షణ కల్పించిన పోలీస్ శాఖ వారికి కృతజ్ఞతాభావంతో ఆర్మూర్ పట్టణంలో వారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మూర్తి, ఆర్టీఓ జయప్రకాష్ రెడ్డిలు మాట్లాడుతూ తాత్కాలిక డ్రైవర్ కండక్టర్లుగా పనిచేసి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేరవేశారని, అధిక డబ్బులు తీసుకొచ్చి ఆర్మూర్ బస్ డిపోను రాష్ట్రంలోనే 3వ స్థానంలో నిలిపారని అన్నారు. యూనియన్ నాయకులు మాట్లాడుతూ సమ్మె కాలంలో తాత్కాలిక డ్రైవర్ కండక్టర్లుగా పనిచేసిన వారికి ప్రభుత్వంలో కానీ ఆర్టీసీలో కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ సన్మాన కార్యక్రమంలో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు పాల్గొన్నారు. తాత్కాలికంగా మనం డ్రైవర్లనే కండక్టర్ రిపోర్ట్ చేశాము. అందరూ మన డిపోలో ఏ యాక్సిడెంట్ కాకుండా చాలా జాగ్రత్తగా విధించారు. తాత్కాలికంగా ఎంపీ అందరికి మేము మా తరఫున ఆర్టీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇందులో సహకరించినటువంటి డిపో మేయర్ గారికి రెండు పోలీస్ సిబ్బంది కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. నవంబర్ 25 వరకు జరిగింది. సమయ సందర్భంగా తాత్కాలిక డ్రైవర్ల కండక్టర్లు ఆర్మూర్ డిపోలు చాలా సుఖంగా నిర్మించారు. వచ్చి ఆదాయం కూడా తీసుకొచ్చారు. డ్రైవర్లు కూడా ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా చాలా చక్కగా సురక్షితంగా ప్రయాణికులను గమ్యస్థానం చేశారు. మేము కూడా అలాగే భావించి ఇది మన అందరిది. ఆర్టీసీ అంటే ప్రజాసేవకులకు సేవకత్వం, మరి సేవా సంతీది కాబట్టి అది ఆలోచనలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా లేడీస్ అండ్ జెంట్స్ అందరూ కూడా ప్రతి డ్రైవర్ కానీ కండక్టర్ కానీ కలిసికట్టుగా మేము ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి ఇలా డ్యూటీ చేసి మరి మా డిఎం గారు కానివ్వండి, మరి పోలీస్ బృందం కానివ్వండి, మరి గౌరవ కేసీఆర్ కానివ్వండి, మరి వాళ్ళందరికీ కూడా మేము ఎంతో రుణపడి ఉంటాం. మేము ఎంతో వాళ్ళకు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఎంతైతే మేము మా భుజాల మీద వేసుకొని ఈ గవర్నమెంట్ అంటే మరి అది మనందరిది గవర్నమెంట్ అని అనుకొని కూడా ఈ యొక్క ఆర్మూర్ స్థానాన్ని కూడా నిలబెట్టుకున్నాం కాబట్టి మరి మీడియా సోదరులకి, మరి పోలీస్ బృందానికి కూడా ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క తరపు నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మోర్తాడు మండలం ధర్మూర గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు సత్యకుమార్ ఆధ్వర్యంలో పాఠశాల యాజమాన్య కమిటీ ఎస్ఎంసీ ఎన్నికలను నిర్వహించారు. ఎస్ఎంసీ కమిటీ చైర్మన్గా ఇట్టడి మోహన్, వైస్ చైర్మన్గా మమతలతో పాటు 7 సభ్యులను ఎన్నుకున్నట్లు వారు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి అనగా నమోదును పెంచడంలో గుణాత్మక విద్యను అందించడంలో పిల్లల రోజువారీ హాజరును పెంపొందించడంలో బాలికా విద్యను అభివృద్ధి పరచడంలో ఎలాంటి డ్రాప్అవుట్లను లేకుండా చేయడంలో ప్రభుత్వం సూచించిన వివిధ పాఠశాల కార్యక్రమాలను అమలుపరచడంలో నా వంతుగా కృషి చేస్తానని మా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి సాయశక్తుల కృషి చేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు రాక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, యాజమాన్యాలు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయని
పెండింగ్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట టీజీవీపీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం టీజీవీపీ డివిజన్ అధ్యక్షుడు వెంకటేష్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం 6 సంవత్సరాలుగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఏమి చేయాలో తోచక ఇంటర్ డిగ్రీతోనే చదువును మధ్యలోనే ఆపివేస్తున్నారని, విద్యార్థులపై ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా పెండింగ్లో ఉన్న రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని లేదంటే విద్యార్థులను ఏకం చేసి ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ సంజీవరావుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో డివిజన్ నాయకులు ఉదయ్ సింగ్, గంగాధర్, రాజ్కుమార్, నవీన్, ఆదాం, మోహన్ తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 1200 కోట్లు, మరి అదే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 180 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ని విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు ఆర్మూర్లో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ని ముట్టడి చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ తెలంగాణ వచ్చినాక 6 సంవత్సరాలుగా విడుదలగా స్కాలర్షిప్ని విడుదల చేయడం వలన కొంతమంది పిల్లలు డిగ్రీతోనే చదువు ఆపేసి వాళ్ళ జీవితాన్ని కొన షాపుల్లోనో లేకపోతే వేరే పనిలోనో జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అదిగా పూర్తిగా విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకంగా, మరియు విద్యార్థులు సరిగ్గా చదువుకోలేక చదువుకు దూరం అవుతున్నారు అని చెప్పేసి ఈరోజు తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆర్మూర్ డివిజన్ కమిటీ నుంచి ఈరోజు ఒక ఎంఆర్ ముట్టడి చేయడం జరిగింది. కావున మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం కేసీఆర్ గారు, 6 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు విడుదల చేస్తా అని చెప్పేసి మాయమాటలు చెప్పి విద్యార్థులని మైకంలో గురి చేస్తూ ఉన్నాం. అది ఖచ్చితంగా దాన్ని మేము వదిలేకస్తున్నాం. తొందరలోనే ఈ ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు లేకపోతే స్కాలర్షిప్లు తొందరలోనే విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేసి విద్యార్థులందరం ఏకమై నీకు బుద్ధి చెప్పే విధంగా మేము ఉద్యమిస్తామని తెలియజేస్తున్నాం. కమ్మరిపల్లి మండల కేంద్రంలో శ్రీ విద్యాసాయి హైస్కూల్లో నేడు ఎస్ఐ ఆసిఫ్, వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీహరి ఆధ్వర్యంలో తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థులు గొప్ప లక్ష్యాన్ని కలిగి ఉండాలని, చదువుకునే వయసులో చెడు స్నేహాలను మానుకోవాలని విద్యార్థులకు ఆయన సూచించారు. మన పిల్లల లోపల రిజల్ట్ రావాలి అని అంటే తను ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నా గానీ ఒక హ్యాండ్ మాత్రమే ఎన్నిసార్లు ఇలా కొట్టినా సౌండ్ అనేది రాదు. రెండు చేతులు కొట్టినప్పుడే సౌండ్ అనేది వస్తుంది. పేరెంట్స్ గా ఒక బెటర్ పేరెంట్స్ ఉండి గ్రేటర్ టీచర్స్ ఉంటే మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో గ్రేటర్ స్టూడెంట్స్ గా మారుతారు. కాబట్టి మీరందరూ కూడా పేరెంట్స్ అందరూ కూడా కోఆపరేట్ చేస్తే, అంటే ఇక్కడ టీచర్స్ ఎవరైతే కొన్నిసార్లు పనిష్మెంట్ ఇవ్వగానే మనం వచ్చేసి అడుగుతాం మా వాళ్ళు ఎందుకు కొట్టారు అని చెప్పేసి మనం అడుగుతుంటాం. వాళ్ళు ఎవరైతే నొప్పి లేకుండా, మనం ఇక్కడ ఉన్నా మన మన లైఫ్ లోపల మనం ఎన్ని పెయిన్ అనుభవించుంటాం, నో పెయిన్ నో గెయిన్, నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునాని అంటాడు ఒక కవి. అంటే మనకి పెయిన్ లేకుండా గెయిన్ అనేది రాదు. ఖచ్చితంగా నొప్పి అనేది ఉంటుంది, కొన్నిసార్లు పెయిన్ కలిగిస్తారు వాళ్ళకి పిల్లలకి. వాళ్ళకి తెలుసు ఏ టైం లోపల అప్రిషియేట్ చేయాలి, ఏ టైం లో అభినందించాలి, ఏ టైం లో పెయిన్ కలిగించాలి అనేది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఒక రాయిని కూడా చెక్కుతూ పోతే ఆ చెత్త బయటకు వచ్చేసి ఒక శిల్పంగా తయారవుతుంది. అలాగే ఒక టీచర్ కూడా ఇక్కడ ప్రతి క్షణం కూడా వాళ్ళకి అనుక్షణం గుర్తు చేస్తుంటారు, వాళ్ళ బాధ్యతల్ని గుర్తు చేస్తుంటారు. ఎందుకు అంటే ఈ రోజు వాళ్ళను సింహాలుగా తయారు చేసేది ఉంది, ర్యాట్ రేస్ లోపల ఉంచేది లేదు. అనుకున్నప్పుడు ఇలాంటి పెయిన్ కలుగుతుంది. అవన్నింటినీ కూడా మనం లైట్ గా తీసుకోవాలి, మన పిల్లలకు అవన్నీ కూడా అలవాటు చేయాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, అసంఘటిత కార్మికులందరూ కేంద్ర ప్రభుత్వ పెన్షన్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని వెళ్లారు. ఆర్మూర్ ఆర్టీసీ బస్ డిపో మేనేజర్ మూర్తి, ఆర్టీఓ జయప్రకాష్ రెడ్డిని, ఎస్ఐ యాదగిరి గౌడ్లను సన్మానించిన తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుతూ టీజీవీపీ ఆధ్వర్యంలో ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా. తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్లతో సమావేశాన్ని నిర్వహించిన జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు, సంతకాలైన పాస్ పుస్తకాలను సిబ్బంది వద్ద ఉంచుకోకూడదని అధికారులకు సూచించిన కలెక్టర్. బాలుర పాఠశాలల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికల నిర్వహణ, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన ప్రధానోపాధ్యాయురాలు కవిత. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.